ఇప్పుడు ఎంఐఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది రేవంత్ రెడ్డి శరీరంలో పారేది ఆర్ఎస్ఎస్ రక్తం అని చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కు ఒక బి టీము ఇంకొక టీము బీజేపీ ఇంకా ఇప్పుడిప్పుడు తెలుస్తున్నది బీఎస్పి కూడా వాళ్ళలో ఉన్నాను బిఆర్ఎస్ బీఎస్పీ బీజేపీ ఇవన్నీ నాలుగు సంస్థలు ఎంఐఎం ఉండడానికి అక్కడ ఆర్ఎస్పి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు కదా ఆర్ఎస్పికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయావతి మోడీతో జతగట్టు ఉంది దళిత జాతి మొత్తం బీజేపీకి వ్యతిరేకమైన ఆలోచనతో ఉంటాడు దళిత్ మైనారిటీ బీజేపీకి వాళ్ళేమో మాయావతి బీజేపీతోని అంటగాతున్నది బీజేపీ సంఖలో ఉంది ఆయన దాన్ని ఎట్లా నిరూపించుకుంటాడో ప్రజలకు ఎట్లా జవాబు చెప్తాడో చూద్దాం కాలం నిర్ణయిస్తుంది కానీ ప్రస్తుతం ఈ దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ఏ మాకు టార్గెట్ ఓకే ప్రజెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కానీ బీఎస్పీ కానీ కాదు కాకపోతే మాకు ఒక అనుమానం ఉంది ప్రజలకు ఉంది బీఎస్పీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం నలు వేరు వేరుగా కనబడినా వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ను ఓడించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు నలుగురు ఒకవైపు ఉంటే కాంగ్రెస్ ప్రజలు ఇంకొక వైపు ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ను అధికారంలో ఇస్తారు ఈ నాలుగు పార్టీలకు బుద్ధి చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తన అనుచరులతో కలిసి బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ అంటున్నారు కేటీఆర్కి ఏం సంబంధం అండి ఆయన గురించి మాట్లాడే జ్యోతిష్యమా లేకపోతే రేవంత్ రెడ్డికి ఆయన ఏమైనా చెప్పిందా ఆయన చెప్పడానికి ఏమి ఈయన చెప్పడానికి వాళ్ళు వాళ్ళు ఓడిపోయే తిరస్కరించే రిజెక్ట్ అయ్యే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటిప్పుడు అప్పుడు ఏదో ప్రేలాపనలు పలుకుతారు అవన్నీ ఎవరు నమ్మరు ప్రజలు నమ్మడానికి లేరు రేవంత్ రెడ్డి కరుడు గట్టిన కాంగ్రెస్ వాది పార్టీని నడుపుతున్న వ్యక్తి వాళ్లకు నిద్రలు వట్టకుంట చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు ఇప్పుడు కాంగ్రెస్ లవ్ స్టోరీ దాకా వచ్చిందంటారు చర్చలు జరుగుతున్నాయి అది లవ్ స్టోరీ అనడానికి వీలేదు ప్రజాస్వామ్యంలో భావ సారూప్యత కలిగిన పార్టీలు కలిసి పనిచేసిన చరిత్ర చర్చలే జరుగుతున్నాయి ఇంకా దాన్ని అదే ఇప్పటి వరకు మొదటి లేదు మొదటి స్టేజ్లే ఉంది ఇంకా జరుగుతున్నాయి అది పార్టీ వాళ్ళు చూసుకుంటారు పెద్దలు కానీ వాళ్ళు పది నా దాదాపు ఐదారు సీట్లు అడుగుతున్నారంట ఆ ఐదారు సీట్లలో గెలిచే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎప్పుడైనా కమ్యూనిస్టులకు కాంగ్రెస్లు కలిసినప్పుడు వాళ్ళకున్న ప్రభావం ఉన్న చోటే కాంగ్రెస్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసే నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో వాళ్ళని ఇంతకాలం పొత్తున్నప్పుడు కాపాడినరు గెలిపించిండ్రు ఇప్పుడు కూడా పార్టీ పెద్దలు ఆ నిర్ణయం తీసుకుంటారు లాభ నష్టాలు అంచనా వేసుకొని ప్రజల కోసం తప్పదు కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది పార్టీ కోసం వాళ్ళు పెద్దలు నిర్ణయిస్తారు ఇప్పుడు బీజేపీ నేతలు అంటున్నారు తెలంగాణలో హంగ్ వస్తుంది మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఎట్లా చూడవచ్చు అండి వాళ్లకు హంగతే అని వాళ్ళే చెప్పిన చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు పోటీలో లేనట్టు ఎవరైనా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు మాప ఉన్నారు ఉండాలి అని కోరుకొని మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశాలు వాళ్ళ సంక్షేమం కోరే అంశాలు పెట్టి ముందుకు పోయి మేము గెలుస్తామని చెప్పాలి మేమే హంగ్ అని చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అర్హతే లేదు అసలు వచ్చే ప్రభుత్వాల గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళు ఓడిపోతున్నామని ఒప్పుకున్నట్టు హంగ్ అంటే వాళ్ళ నోట్లకి వెళ్ళి హంగ్ వెళ్ళిందంటే వాళ్ళు పోటీలో లేనట్టు అంటే ఒకవేళ పది సీట్ పదిలోపు ఏమైనా సీట్లు వస్తే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ సీట్లు రాకుండా మేము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కళలు కంటే అవి కలలే అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం ఓకే అంతే ఇప్పుడు ఒక అంటే బీజేపీలో కొంతమంది అసంతృప్తి నాయకులు ఏమైనా దృష్టిలో ఉన్నారా వాళ్ళ అసంతృప్తి మాకు అవసరం లేదండి మా ఒక ఒక్క ఒక్క సీటుకు పది పదిహేను అప్లికేషన్లు వచ్చినాయి మాదాలనే చాలా మంది ఉన్నారు ఏదో పార్టీ నుంచి తీసుకోవాల్సిన కర్మ మాకు లేదు అటువంటి కర్మ బీజేపీకి ఉంది బీజేపీ వెయిట్ చేస్తుంది ఇప్పుడు మా లిస్టు బయటికి రాగానే ఇక్కడ నుంచి ఎవరన్నా కొంచెం అవకాశం రాని వాళ్ళంటే వాళ్ళకి ఎర్ర వేద్దామని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ దగ్గర సరుకు లేదు క్యాడర్ లేదు ప్రజలు లేరు బీజేపీ పార్టీ